ఈ రామ జన్మభూమిలో రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రతి చోట ప్రతి గుళ్ళోనూ ఆ కార్యక్రమాలు జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. వారి సిద్ధాంతం ప్రకారమే మన గుళ్ళో కూడా గత కొద్ది రోజులుగా కార్యక్రమాలు రేపు 22వ తారీఖు వరకు అక్కడ రామనవమి యొక్క ప్రతిష్ట జరిగే వరకు జరుగుతూ ఉంటాయి. ఆ విషయం గురించి మా చైర్మన్ గారు, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారు మీతో మాట్లాడతారు. ఇక్కడ నా కుడివైపు, ఎడమవైపు, వెనుకవైపు కూర్చున్నటువంటి మా కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది ఫిలిం నగర్ దైవ సన్నిధానం. మీ అందరికీ తెలిసిందే ఇది ఫిలిం నగర్లో ఏబీసీ అని చెప్పి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అక్కడ దాన్ని ఏమంటారు, అక్కడ ఉంది జర్నలిస్ట్ గారు కాదు చిత్రపురికారులు, వీటన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది అప్పట్లో. ఇది వాస్తవం. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నారని, పెద్దలందరూ కూడా చాలామంది ఇక్కడ తరలి వచ్చి ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉండాలి, నటీనటులందరూ ఇక్కడే ఉండాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అప్పుడు ఫిలిం నగర్ దైవ సన్నిధానం అంటే ఫిలిం నగర్లో ఎక్కడెక్కడికో దూరంగా వెళ్ళేదానికి ఇక్కడ ఇంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలని పెద్దలు నిర్ణయించారు. అప్పటి నుంచి శ్రీ 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 స్వరూపానందేంద్ర మహాసరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో ఇక్కడ చైర్మన్లు అవ్వడం, కమిటీ సభ్యులు అవ్వడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నేను ఈ పదవి స్వీకరించాను. ఇప్పుడు ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాం. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు, కానీ ఈ ఫిలిం నగర్ దైవ సన్నిధానం ఉన్నటువంటి 18 మూర్తులు ఉన్నారు, బ్రాహ్మణోత్తములు 15 మంది ఉన్నారు. ఈ దేవాలయంలో వచ్చి ఎవరైనా ప్రార్థిస్తే వాళ్ళ కోరికలు తీరున్నాయి, వాళ్ళందరూ తిరిగి వచ్చి చెప్పడం జరిగింది. ఇది అద్భుతమైన దేవాలయం. వెంకటేశ్వర స్వామిని చూస్తే మీరు ఇక్కడే కూర్చోన్నారు, రాంబాబు గారు అద్భుతం, మహాద్భుతం. తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని చూసినా కూడా ఆ రూపం అంతే అందంగా ఉంటుంది. అలాగే పరమేశ్వరుడు, షిరిడి సాయినాథుడు, సరస్వతి, లక్ష్మి, పార్వతి, భద్రాద్రి రాముడు, నవగ్రహ దేవతలు, షణ్ముఖం, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప, సీతాదేవి, వీర వెంకట సత్యనారాయణ స్వామి, ఇలా సంతోషి మాతని, లక్ష్మీనరసింహ స్వామి, అలాగే 18 దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఆశీస్సులు, ఎవరికి ఇష్టం వచ్చిన దైవ దేవత నాగదేవత అందరూ కూడా. ముఖ్యంగా ఎందుకు ఎక్కువ వస్తున్నారంటే స్థల ప్రభావంతో పాటు బ్రాహ్మణోత్తములు ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు అత్యద్భుతంగా పూజలు చేసి వచ్చిన వాళ్ళని సంతోషపెట్టి ఏ అపశృతి లేకుండా ఆ పదజాలం చెప్పి శ్లోకాలు ఆశీర్వదించి పంపుతున్నారు. నిజంగా ఇక్కడున్న బ్రాహ్మణోత్తరం అందరికీ రాంబాబు గారు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కమిటీ సభ్యులు కూడా పోటీ పడి నేను పలాంది చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతు చేస్తున్నారు.
అందరూ కూడా మన దేవాలయం, ఇది మీ దేవాలయం, మన సినిమా దేవాలయం. అంటే సినిమా దేవాలయంలోకి ఎవరు రాకూడదు అంటే అందరూ ఆహ్వానితులే. గుడిలో నిషేధం ఉండదు, అందరూ ఆహ్వానితులే. ఆ విధంగా ఈ టెంపుల్ ప్రారంభమైంది. ఈ రోజున అత్యద్భుతమైన రోజుగా భావిస్తున్నాను నేను. నా తంతుగా నేను మాట్లాడాల్సింది నా హృదయపూర్వకంగా, భారతదేశం అంటే ఇది, భరతమాత అంటే ఇది, రామ జన్మభూమి అంటే ఇది, రాముడు పుట్టిన దేశం, మనమంతా భారతీయులం అని. ఇప్పటికి రెండోసారిది భారత ప్రధాని గారు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మనం ఏమిటో అని ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నా పర్సనల్ అభిప్రాయం. వారు ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయోధ్య, శ్రీరాముని ప్రతిష్టాపన 22వ తారీఖు, అందుకని ఏ ఊర్లో కానీ గ్రామంలో కానీ నేను చూశాను తిరుపతి నుంచి మనం వస్తే ప్రతి ఒక్కరూ మా రాముడు, మా సీత, మా లక్ష్మణుడు, మా భరత శత్రుఘ్నుడు, అయోధ్య, సీతాదేవి, ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ వాళ్ళ వంతుగా వాళ్ళకు చాలామంది తరలి వెళుతున్నారు అక్కడికి. నాకు కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది, కానీ అన్ని సెక్యూరిటీస్ ఇస్తానన్నా కూడా అక్కడ పోవడానికి భయపడి వెళ్ళలేదు. క్షమించని మంత్రం రాశాను. అటువంటి మంచి కార్యక్రమానికి ఈ టెంపుల్లో కూడా 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఏమేమి చేస్తున్నామన్న సంగతి మాకు ముఖ్యమైనటువంటి రాంబాబు గారు ప్రధాన అర్చకులు వారు చెబుతారు. మీరందరూ కూడా వచ్చి ఇక 4 రోజులు 2 డేస్ మీరు వచ్చి పాల్గొనండి. మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. కమిటీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏమంటే ఇక్కడ అందరూ ఉన్నారు, ఆవిడ వైస్ చైర్మన్, ఆవిడ సెక్రటరీ, ఈయన ఒక సెక్రటరీ, ఆయన ఒక సెక్రటరీ, ప్రతి ఒక్కరూ వాడు ఇవన్నీ చెప్పాలని చదవలేను నేను. ఈరోజు నుంచి వైస్ చైర్మన్గా కోమటిరెడ్డి లక్ష్మి గారి నిర్ణయించడం జరిగింది వారిని. అలాగే అందరూ కమిటీ సభ్యులే, ప్రతి ఒక్కరూ ఆత్మీయులే. వారికి కొత్త బాధ్యతలు ఈరోజు నుంచి ఇచ్చాం కాబట్టి ముందుగానే ఆవిడ భక్తురాలు, ఆవిడ కానీ, రమాదేవి గారు కానీ, అలాగే లక్ష్మి గారు కానీ, ఇక్కడ ఆడపడుచుడు కూడా అందరూ, అలాగే మన సురేష్, లక్ష్మి గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండండి. హుండీలో కొంచెం డబ్బులు వేయండి అప్పుడప్పుడు. నువ్వే నీకే చెప్పేది అదేనా, అప్పుడప్పుడు కొంచెం. ఎవరిన్నా చెప్పను సురేష్ నాక ప్రభు, చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కొత్త సంవత్సరం కలవడం, అందులో పవిత్రమైనటువంటి ఆలయంలో ఒక కలుసుకోవడం, ఇక్కడ సకల దేవాతి దేవుళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళందరి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకుండి 100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని నేను మా కమిటీ సభ్యులు కోరుకుంటున్నాం. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. నమో వెంకటేశాయ. విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత ఫిలిం నగర్ దైవ సన్నిధానం, పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య సంప్రదాయ పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేన సరస్వతి మహాస్వామివారు, ఉత్తర పీఠాధిపతి శ్రీ 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 స్వాత్మానంద సరస్వతి స్వామివారుల యొక్క ఆదేశాలతో మా పాలక మండలి చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమాన్ డాక్టర్ మంచు మోహన్ బాబు గారి అనుమతితో మా పాలక మండలి వారి యొక్క సౌజన్యంతో అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మేము ఈ నెల 14వ తేదీ నుండి రేపు 22వ తేదీ ప్రతిష్ట జరిగే వరకు కూడా
ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి ఉదయం పూట వైదిక కార్యక్రమాలని, సాయంత్రం పూట ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. 14వ తేదీ ప్రప్రథమంగా గణపతి ఆరాధనతో ప్రారంభం చేసి స్వామివారి యొక్క ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. అలాగే సాయంత్రం ప్రతిరోజు కూడా అన్నమాచార్య, త్యాగరాజస్వామి, అలాగే రామదాసు యొక్క కీర్తనల్ని ఎంతోమంది కళాకారులు వచ్చి, అలాగే భరతనాట్య కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 15వ తేదీ శ్రీరాముని యొక్క మూలమంత్ర హోమం, 16వ తేదీ ఉదయం విశేషమైనటువంటి సుందరాకాండ హోమం, అలాగే 17వ తేదీ సీతామ్మవారికి, రాముల వారికి లక్ష తులసి పూజ, సీతామ్మవారికి లక్ష పుష్పార్చన, అలాగే ఈరోజు మన్యుసూక్త సహిత హనుమద్ గాయత్రి హోమం జరిగింది. రేపు ఉదయం స్వామివారికి మూలవిరాట్టుకి వివిధ నదుల నుంచి సాగర జలాలతో ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి అభిషేకాన్ని చేయటం జరుగుతుంది. అలాగే రేపు సాయంత్రం సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 22వ తేదీ అత్యంత వైభవంగా ఉదయం 8 గంటల నుండి సీతారాముల్ని అశ్వరథం మీద గ్రామోత్సవంగా ఊరేగింపు చేసి భక్తులందరికీ కూడా దర్శింపచేసి, తరువాత దేవాలయంలో స్వామివారి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని మేము నిర్వహించబోతున్నాం. దీనికి స్వామీజీ వారి యొక్క ఆశీస్సులు, మా పాలకమండి వారందరూ కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలని నిర్వహించడం కోసం అనుమతి ఇవ్వడంతో మేము చాలా చక్కగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే సాయంకాలం పూట జరిగేటువంటి భరతనాట్య కార్యక్రమాలు, కూచిపూడి నృత్య కార్యక్రమాలు, అన్నమాచార్య సంకీర్తనలు, రామదాసు సంకీర్తనలు అన్నీ కూడా చాలా చక్కగా కనుల పండుగగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి సీతారాముల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. మహాశుభగుం శుభం, శుభగుం శుభం, శుభగుం శుభం. స్వస్తి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని.